नमस्ते एस नाइन न्यूज़ को स्वागत राजेंद्र मुंदुगा हेडलाइंस जिला केन्द्र में घनंगा मंत्री केटीआर जन्मदिन वेडुकलु मुख्य अतिथि हाजरैन एमएलए श्रीनिवास गौड केक कट चेसी मंत्री की शुभाकांक्षलु तेलिपिन विद्यार्थुलु धनवंतुल कालनीलुगा मारबोतुन्न मुरिकिवाडलु డబుల్ బెడ్రూమ్ పన్నులను వేగవంతం చేసిన అధికార యంత్రాంగం భగీరథ కాలనీలో భూమాయపై విచారణ జరిపించండి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసిన బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి ప్రారంభమైన శ్రావణ మాసం నెల రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజలకు ముస్తాబవుతున్న ఆలయాలు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ సీఓ కొమురయ్య అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో నిర్వహించారు అయితే కలెక్టర్ రోనాల్డ్ రోజ్ జేసీ శివకుమార్ నాయుడు అధికారిక కార్యక్రమంలో బిజీగా ఉండి ప్రజావానికి రాకపోవడంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు తెలంగాణ ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల్ని సోమవారం స్థానిక ప్రభుత్వ బాలురాజ్ జూనియర్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులంతా ఎమ్మెల్యేకు తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో తమ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిభ కనపరచవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు విద్యాపట్ల తమ సీఎం కేసీఆర్ ఎక్కడ వెనుకడుగు వేయకుండా కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు దేశంలోనే అత్యంతంగా ఐటీ రంగం ఫాస్ట్ గ్రోత్ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దాదాపు కొన్ని వందల కంపెనీలు రావడం జరిగింది ఫ్యూచర్ గ్రోత్ కూడా భారతదేశం ఇతర దేశాలు కూడా భారతదేశంలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంచి కంపెనీ అది పెట్టాలి అనువైనటువంటి పరిస్థితి ప్రదేశము ఇంప్లేస్ ఎయిర్పోర్టు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అనేది ఊర్లో ఒక ఐడెంటిఫికేషన్ ఐటీ ఐటీ రంగం దానికి ప్రధాన కారణం మన ఐటీ మంత్రి కేటీఆర్ ఆ కంపెనీలు వస్తే మా అందరు ఉద్యోగాలు వస్తాయి ఆ కంపెనీలు ఎన్ని వస్తే ఇంకా మనకు లాభం ఇంకా ఇలాంటి కంపెనీలు ఇంకా ఎన్నో తీసుకురావాలని ఇలాంటి కంపెనీలు ఎన్నో స్థాపించాలని ముఖ్యంగా మామూలు గారు ఈ విషయాన్ని ఎవరు కూడా చెప్పలేదు కానీ ఇది అనుకోకుండా కొన్ని సందర్భంగా చెప్తున్నా మన హైదరాబాద్ నుంచి కేటీఆర్ వస్తుంటే మాకు ఒక ఇండస్ట్రీ కావాలా ఐటీ ఇండస్ట్రీ కావాలా అని చెప్తే వెంటనే ల్యాండ్ చూడండి అన్న ఖచ్చితంగా మీరు అడుగుతున్న యొక్క మీరు అడిగిన ప్రతిపని ఇంకా చేస్తాం ఆ రోజు మాకు పాటలో మీరు ఒకరు అంటే మేము ఎప్పటికీ గౌరవిస్తాం ఖచ్చితంగా చేస్తానని చెప్పి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి తర్వాత టీఎస్ఐఏసీ చైర్మన్కు కమిషనర్కు అందరూ చెప్పడం జరిగింది రెండేళ్ల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా కేంద్రంలోని మురికివాడలను ధనవంతుల కాలనీలుగా మారుస్తానని ఇచ్చిన హామీ ఇప్పుడే వేగవంతమైంది దీంతో ఇన్నాళ్ళు నిరాశకు గురైన పాతపాలమూరు వీరానపేట పాతతోట ప్రాంతాలు ఇప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు 2015 జనవరి 18న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కేంద్రంలో మురికివాడలైన పాతపాలమూరు వీరానపేట పాతతోట ప్రాంతాలలో పర్యటించి వారి జీవన స్థితిగతులను పరిశీలించారు స్వయంగా పరిశీలించిన సీఎం వారి జీవనాన్ని చూసి చలించిపోయారు ధనవంతుల కాలనీలుగా మారుస్తానని వారికి హామీ ఇచ్చారు అక్కడితో ఆగకుండా పనులు వేగవంతంగా చేసి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తానని ప్రకటించారు అప్పటి నుండి ఎదురు చూసిన మురికివాడ ప్రాంత వాసులకు ఇప్పుడు కొత్త కళ రానుంది ఇటకేలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది ఈ బృందంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సాంకేతిక సహాయకులు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు ప్రస్తుతం వీరానపేటలో తుది జాబితా సర్వే తయారీ చేపట్టారు 10 రోజుల్లో వీరానపేటలో సర్వే పూర్తి చేసి పాతపాలమూరులో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని మహబూబ్ నగర్ అర్బన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ గౌడ్ తెలిపారు
ఈ జాగ మొత్తం మీదే నా మీద రవి అట్లా కరెంట్ బిల్ కాదం నంబర్ బట్టి దీనికి సైడ్ వేస్తాను ఉల్టా ఉల్టా వేసాను నాకు ఫోన్ నెంబర్ 274 ఫోన్ నెంబర్ చెప్పబ్బా ఏనాది తప్పుడు పని తహసీల్దార్ మహబూబ్నగర్ అర్బన్ మండల గారి ఆదేశాల మేరకు వీరన్నపేట మరి పాత తోట పాతపాల ముర్పు సంబంధించి డబల్ బెడ్రూమ్ ఎంక్వైరీలు చేపట్టడం జరుగుతున్నది 500 ఇళ్లను విచారించడం జరిగినది దీనికి సంబంధించి ఈ మూడు ఏరియాల వాళ్ళు మహబూబ్నగర్ మండలంలో మేము ఎంక్వైరీకి వచ్చేసరికి మీ వద్ద ఉన్నటువంటి ఆధార్ కార్డులు మరియు రేషన్ కార్డులు హౌస్ ట్యాక్స్లు అన్నీ మీ దగ్గర ఉంచుకొని ఎంక్వైరీ ఆఫీసర్కు సహకరించగలరని మనవి చేస్తున్నాం వారికి ఇచ్చి త్వరితగతన పూర్తి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నకు దిగారు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామనే టీఆర్ఎస్ సర్కార్ ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని వారు దుయ్యబట్టారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి కురుమూర్తి మాట్లాడుతూ కార్మికులను పర్మనెంట్ చేయకుండా వేధిస్తున్నారని కనీసం జీవ 18ను కూడా వర్తింప చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు 2 సార్లు వేతనాలు పెంచిన ప్రభుత్వం మిగిలిన మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల సంగతి పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా వేతనాలు పెంచి కార్మికులను పర్మనెంట్ చేయకపోతే ప్రభుత్వంపై ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు అన్ని జిల్లా లేబర్ ఆఫీసు కార్యాలయాలు ముట్టడి చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి దేశ అత్యున్నత న్యాయస్థానము మరి ఈరోజు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి అట్లాగే మున్సిపల్లో కార్మికులు కనీస వేతనాలు అమలు చేయడం లేదు వాళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి దేశ అత్యున్నత న్యాయస్థానము సుప్రీం కోర్టు తీర్పునిప్పించి ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని పట్టించుకోకుండా దాన్ని అమలు చేయకుండా ఆ యొక్క సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా దీన్ని తాత్సారం చేసేందుకు మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు అమలు చేయకుండా
वाल सी चाकिल चुने प्रयत्न राष्ट्र प्रभुत्म काबट्टी राष्ट्र प्रभुत्म वेंटने कनीस वेतन अमल चेयालनि अन्नी जिल्लालो राष्ट्रव्याप्तंगा कार्यक्रमान्नि चेयदल्चुकुन्नाम రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చబోతున్నామని ఈ కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. హరితారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మొక్కల్ని నాటారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కల్ని నాటాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థులు కూడా సమయాన్ని తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లాను హరితవనంగా తీర్చిదిద్దే వంతు మనందరి హక్కు అని ఈ విషయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకల్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులకు మొక్కల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు వాగ్దేవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరెడ్డి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశం మురిసేలా పచ్చబొత్తు పొడిచి ఆకాశం మురిసేలా మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పట్టణంలో మా విద్యార్థులు సుదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాని ఆధ్వర్యంలో మరి మా వాగ్దేవి కళాశాల ఆధ్వర్యంలో చాలామంది విద్యార్థులు వారి పిలుపు మేరకు చెట్లు పెడతాం మేము ఈ పట్టణంలో మా ఇంటి ముందర కూడా చెట్లు పెట్టి ఆ చెట్లను సంరక్షించుకుంటాం చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున కోట్లాది చెట్లు పెంచడానికి ఈరోజు ప్రతినబోడాడు కనుక ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని వేలాది లక్షలాది చెట్లు మేము పెట్టడమే కాకుండా పెట్టిన చెట్లను రక్షించుకోవడానికి కూడా మా ఊర్లో కానీ మా చుట్టుముట్టు ఇళ్ళ కాలనీల్లో కానీ మా వంతు బాధ్యతగా మేము దీని యొక్క ఆవశ్యకతను చెప్పి చెట్లు పెంచే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరి మా విద్యార్థులు ఈరోజు ఎంతో చక్కగా చదువుకుంటూ భవిష్యత్తులో వీళ్ళు ఈ తెలంగాణకు ఎంతో అవసరం కనుక చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఈ రాష్ట్ర గురించి ఉపయోగిస్తాం. ఎన్నో కష్టాల ఫలితంగా ప్రాణ త్యాగాలకు ఫలితంగా మరి మన ముఖ్యమంత్రి గారు కూడా చివరి వరకు పోయి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా పోయి మరి తెలంగాణ చేసినటువంటి సందర్భం మరి ఎంతోమంది జీవితాలు ముడిపెట్టి కోట్లు కేసులు రకరకాలుగా ప్రాణాలు అర్పించి తెచ్చినటువంటి ఈ తెలంగాణలో మరి మా వంతు బాధ్యతగా మేము కూడా నిర్వహిస్తామని చెప్పి విద్యార్థులందరూ కూడా చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అవుతుంది. అన్ని పరిశ్రమలు వృద్ధి రేటు ఫైనాన్షియల్గా అన్ని దేశాల కన్నా అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే అగ్రగామిగా పోతుంది కనుక భవిష్యత్తులో ఈ విద్యార్థులకు ఈ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పెట్టిన ప్రతి చెట్టును కూడా సంరక్షించుకునే బాధ్యత మీదే ఉంది కనుక దాన్ని ఖచ్చితంగా మీరందరూ కూడా అమలు చేయాలని చెప్పి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. పాలమూరు పట్టణంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తించబడ్డ భగీరథ కాలనీలో భూమాయా జరిగింది. కోట్లాది రూపాయల విలువైన భూమికి లెక్కపత్రం లేకుండా పోయింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తు ఈ భూమంతరు వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ప్రజావాణిలో కాలనీవాసులు దరఖాస్తు అందజేశారు. పాత పాలమూరు దాటిన తర్వాత ఉన్న భగీరథ కాలనీని 1996లో ఏర్పాటు చేశారు. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో
డిటిసిపి లేఅవుట్ అప్రూవల్ పొందిన ఈ ఏరియాను 249 ప్లాట్గా చేసి విక్రయించారు. అయితే నిబంధనల ప్రకారం వెంచర్లో 10% ఖాళీ స్థలాన్ని వదలాల్సి ఉండగా దాన్ని దిగమింగారు. ఇక్కడే రియల్ వ్యాపారులు అక్రమాలకు తెరలేపి 10% భూమిని సైతం ప్లాట్లుగా చేసి విక్రయించేశారు. కృష్ణపల్లి పంచాయతీ పరిధిలోకి వచ్చే భగీరథ కాలనీ 2012 మహబూబ్ నగర్ పురపాలికలో కలిసింది. ఇది విలీనమై 5 ఏళ్ళు అవుతున్న మహబూబ్ నగర్ మున్సిపల్ పెద్దలు మాత్రం ఈ సంగతి పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీనిపై తక్షణమే విచారణ చేసి ప్రభుత్వానికి రావాల్సిన 10% భూమిని రక్షించాలంటూ బీజేపీ కౌన్సిలర్ రతంగ్ పాండురెడ్డి ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కలిసి మా యొక్క మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో భగీరథ కాలనీలోన గతంలో 96-97 ప్రాంతంలో డిటీసీపీ లేఅవుట్ చేసి మరి అట్టి లేఅవుట్ని ఎవరికి ఒరిజినల్ ఒక లేఅవుట్ చూపకుండా దాన్ని మాయ చేసి మార్పు చేసి ఏదో కచ్చ లేఅవుట్లు చేసి ఎల్పీ నెంబర్ ఒకటి డిటీపీ అని ఉంది అని చెప్పి అసలైన లేఅవుట్లు ఏ ప్లాట్లలో చూపించకుండా 2 ఎకరాల చిల్లర పొలంని ఓపెన్ స్పేస్ని నిర్వాహ అంటే ఆ యొక్క వెంచర్స్ నిర్వాహకులు అమ్ముకు ప్లాట్లుగా చేసి అమ్ముకోవడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎట్లా తెలుసుకున్నానంటే ఆర్టీఐ చట్టం 2005 దాని చట్టం ప్రకారం నేను హైదరాబాద్లో డిటీసీటీ లేఅవుట్ ఆఫీస్ దగ్గర వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి దాన్ని అప్లై చేస్తాను. వాళ్ళు నాకు ఒకటి లీటర్ పంపారు 1300 డిటి తీసుకుంటాను మొత్తం వివరాలు ఇస్తామని. ఇచ్చిన తర్వాత ఒరిజినల్ లేఅవుట్ కాపీ ఇచ్చారు. దాన్ని చూసి నేను నివ్వెరెత్తపోయినా, ఏంటి 2 ఎకరాల చిల్లర స్థలాన్ని ఓపెన్ స్పేస్ని మరి ఫ్లాట్లుగా చేసుకొని అమ్ముకున్నారు అంటే 300 ఇండ్ల గల భగీరథ కాలనీకి సంబంధించిన యజమానుల యొక్క స్థలాలు అంటే వాళ్ళ కర్షార్థం పెట్టుకొని వాళ్ళ అవసరాల కొరకు డిటీసీ లేఅవుట్లు తీసుకుంటే అన్ని రకాల అవసరాలు పార్కులు ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, మరి కమ్యూనిటీ హాల్ ఉంటాయి, ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి స్థలాలు ఉంటాయి, ఈ విధంగా అంటే అన్ని రకాల వసతులు ఉంటాయని ఎక్కువ డబ్బులు చెల్లించి లక్షల డబ్బులు చెల్లించి తీసుకున్నారు. అంటే దానిని అక్కడ వెంచర్ దానిలో వాళ్ళ స్వార్థాల కొరకు మరి వేయించి ప్లాట్లని మార్చి 2 ఎకరాల చిల్లర స్థలాన్ని ప్లాట్లకు మార్చి అమ్ముకున్నారు. ప్రస్తుతం అటు ప్లేస్లో మహబూబ్నగర్లో గల మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్ కూడా అటు ఈ ఓపెన్ స్పేస్లోనే ఉంది. పక్కన కొందరి యజమానులు ప్లాట్లకు అమ్ముకున్నారు, వాళ్ళ ఇల్లు కూడా కట్టుకున్నారు. మరి ఈరోజు ఓపెన్ స్పేస్ అని తెలిసి కూడా కొనుక్కోవడం మూర్ఖత్వం చదువుకున్న వాళ్ళకు. తెలంగాణ రాష్ట్రంలో హరితారాన్ని ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కాపాడుతున్నారని జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. సోమవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ధర్మపూర్ సమీపంలోని ఆల్ మదీనా కళాశాలలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులతో కలిసి ఇంతియాజ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. మా యువ కిషోరం యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా లీడర్ ఆదేశాల పరంగా ఈరోజు మేము హరితార ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా కేటీఆర్ గారు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది, బర్త్డే రోజు కేక్ కానీ ఎటువంటి హోర్డింగ్స్ కానీ వేయకూడదు, ఇవి నా మీద ప్రేమ ఉంటే హరితారం ప్రోగ్రామ్ చెట్టునని చెప్పిను. ఆ ప్రోగ్రామ్తో మేము పెద్ద ఎత్తున ఈరోజు మా అల్మదీనా సొసైటీ తరఫుకి వెళ్ళి ఈరోజు హరితారం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈరోజు అందరు ముస్లిమ్స్ మ్యాక్సిమం గర్ల్స్ కానీ మొత్తం స్టాఫ్ కానీ అందరు ఈరోజు హరితారం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు మేము ఒకటే ఆశిస్తున్నాం, మా కేటీఆర్ గారు ఎప్పుడు ఖుషాలుగా ఉండాలి, ఇంకా 30 సంవత్సరం టీఆర్ఎస్ హుకుమత్ ఉండాలి. మా యువ నాయకుడు మొత్తం భారతదేశంలో ఈరోజు యూత్ ఐకాన్గా ఉన్నారు, ఆయన వల్ల ఈరోజు ఎంతో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఆయన వల్ల ఎంతో ఐటీ డెవలప్ అవుతుంది. మేము ఆయనకు ఎప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పి మేము ఆశిస్తున్నాం. పేరు సంగీత, నేను ఆల్మందిన కాలేజ్లో డిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలలో పారిశ్రామికంగా ఎక్కువ అభివృద్ధి చెందడం వల్ల అక్కడ పరిశ్రమలు ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయని, మన దేశంలో కూడా అలాగే అభివృద్ధి చెందాలని పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. దానివల్ల ఎక్కువ శాతం చెట్లు తీసివేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చెట్లను నాశనం చేయడం వల్ల మన
వాతావరణానికి మన కాలేజానికి చాలా హాని జరుగుతుంది. నా అస్రా ఖానమే ఆర్ మే అల్మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి స్టూడెంట్ హూ. మేరా సెకండ్ ఇయర్ హే. ఆజ్ హమ్ లోగ్ యహాన్ పర్ షజర్కారీ కి అహమియత్ ఆర్ షజర్కారీ కో హమ్ లోగ్ యహాన్ పర్ సెలిబ్రేట్ కర్ రహే హై. హమ్ లోగ్ గుజిజా సాల్ భీ బహుత్ హీ బడీ ధూమ్ధామ్ సే యహాన్ పర్ సెలిబ్రేట్ కియా గయా థా. బహుత్ హీ వహాన్ 300 సే జ్యాదా పౌధే యహాన్ పర్ లగాయే గయే థే ఆర్ ఇస్ వక్త్ హమ్ లోగ్ ఆర్ 500 సే జ్యాదా పౌధే లగా రహే హై. జైసా కి ఆజ్ కేటీఆర్ కి పైదాయిష్ సాహబ్ కి పైదాయిష్ కా దిన హై ఆర్ ఉస్కే లియే భీ హమ్ లోగ్ యహాన్ బహుత్ ధూమ్ధామ్ సే సెలిబ్రేట్ కర్ రహే హై. మహబూబ్ నగర్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కు మంజూరు చేసిన కమ్యూనిటీ హాల్ పనులకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన నిధుల్లోంచి 5 లక్షలను ఎమ్మెల్యే ఇటీవల మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్స్ ఎన్నో ఏళ్ల తరబడి వీటిపైన జీవనం సాగిస్తున్నారని, తరతరాల నుండి పెళ్లిలో ఫోటోలు తీసుకుంటున్న వీరికి ఓ నూతనంగా కమిటీ హాల్ కట్టిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కమ్యూనిటీ హాల్తో పాటు అసోసియేషన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హాల్కు స్థలాన్ని కేటాయించడమే కాకుండా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు అసోసియేషన్ సభ్యులంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుధాకర్, పట్టణంలోని ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. त्रिपादस्य मृदन्दिभिः त्रिपादोर्ध्वौ देवृजः जं भीष्मयुद्धशरद्धभिः सप्ताशा सप्तरिदः त्रिसप्तसमिदः कृतः शिः तस्माग्नचुरहुतः ऋचसमानि जिज्जिरे चन्द्रागं ते जिज्जिरे तस्मादो हिरण्यवर्णाम् अरणीयं यो यो नः प्रचोदयादो स्वच्छन्दर्जन्तेन प्राणाय स्वाहा. ఫోటోగ్రాఫర్ల తెలంగాణ ఫోటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో మరి మా మహబూబ్నగర్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా వాళ్ళ వంశం నుంచి ఈ ఫోటోగ్రాఫ్ చేసినటువంటి వ్యక్తులు మా ఇక్కడ ఉన్నారు. అది రవి స్టూడియో కావచ్చు, తర్వాత కవిత, అన్నీ రామకృష్ణ, అట్లా వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని ఇప్పుడు ఈరోజు 100ల మంది మా పిల్లలందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు దొరకక మరి ఫోటోగ్రఫీ నేర్చుకొని పెళ్ళిళ్ళ సమయంలో అక్కడ ఇక్కడ వాళ్ళు ఉపాధి అవకాశాలు కల్పించుకొని స్వతంత్రంగా వాళ్ళే జీవనోపాధి గడుస్తున్నటువంటి వాళ్ళు 100ల మంది ఉన్నారు. మరి మా రాష్ట్ర సంఘం మా వెంకటరెడ్డి గారు, మా సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా మిగతా పెద్దలందరూ కూడా మాకు ఒక ఆఫీస్ కావాలి, కూర్చోడానికి మాట్లాడుకోవడానికి మాకు ఎక్కడ లేదు. మరి మాకు అందరం కూడా మంచి చదువుకునేటువంటి వాళ్ళమే ఉన్నాం, మా భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. మరి మీకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఫోటోగ్రఫీ అనేది ఒక మంచి ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్లో కూడా ఇది మంచి కళ ఉంది. మరి ఇక్కడ కూడా డిప్లొమా కోర్సు కూడా ఇవ్వడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. కూడా దొరికేది కాదు. ఇలా మీరు అనుకుంటే నెల రోజులలో అలాట్మెంట్ అయింది, డబ్బులు వచ్చినాయి, కట్టుకోవచ్చు, అన్ని రకాల రక్షణ మీకు ఈరోజు మన ప్రభుత్వం నుంచి ఉంది. ఇంకా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేది అన్ని వర్గాల గురించి ఉన్నటువంటి ప్రభుత్వం, అన్ని జాతుల గురించి ఉన్నటువంటి ప్రభుత్వం, అన్ని వృత్తుల గురించి ఉండేటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా అందరినీ మేము ఆడుకుంటాం, మీ భవిష్యత్తే మా భవిష్యత్తు. ఈరోజు మహబూబ్నగర్ ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క భూమి పూజ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు అన్న వి శ్రీనివాస్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి 60 సంవత్సరాలుగా మా ఫోటోగ్రఫీ వృత్తిని ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేకుండే గత ప్రభుత్వాలు కూడా ఎవరు ఫోటోగ్రాఫర్ ఆదరణ ఇవ్వలేరు. మరి మన శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణలో స్థలాన్ని 225 గజాల స్థలాన్ని ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్కరం కూడా ఎల్లవేళలా విన్నట్టు ఉండి ముందు ఎన్నో కార్యక్రమాలు అన్నగారి చేతుల మీదుగా చేసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి జిఎస్టీ ఒక
ట్యాక్స్ పరంగా మేము ఈ రోజు మా అసోసియేషన్ తరపున బంద్ నిర్వహించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని ప్రార్థిస్తున్నాం. జడ్చర్ల పట్టణంలోని క్లబ్ రోడ్లో గల విద్యానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న బార్ అండ్ రెస్టారెంట్ను అక్కడ ఏర్పాటు చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఆర్డీఓ లక్ష్మీనారాయణను ఆయన ఛాంబర్లో కలిసి తమ ఫిర్యాదును అందజేశారు. బార్ ఏర్పాటు చేస్తే కాలనీలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, వీధి రౌడీలు పోకిరీలు చెలరేగే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేయగా కాలనీలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వారు విస్మయం వ్యక్తం చేశారు. ఇంటికో పోలీసుని ఇస్తారా అంటూ ప్రశ్నించారు. తక్షణమే బార్ అండ్ రెస్టారెంట్ బంద్ చేయించాలని వారు డిమాండ్ చేశారు. కనీసం సరుకులు తెచ్చుకోవాలంటే కూడా బజార్కి వెళ్ళాలి కదా సార్. ఇప్పుడు అది కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండదు. మాకు ఆటోస్ ఫెసిలిటీ ఏవి లేకుండా మేము బయటికి వెళ్ళలేదు. రోడ్లు లేవు, మాకు మోరి లేవు, లైట్స్ లేవు, ఏవి లేకుండా మేము బయటికి వెళ్ళలేదు. నా పేరు రేణుక, మాది విద్యానగర్ కాలనీ బాదేపల్లిలో. విద్యానగర్ కాలనీ అదేవిధంగా ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్ రెండు బార్ అండ్ రెస్టారెంట్ రెండు బెల్ట్ షాపులు శాంక్షన్ వచ్చినాయి అని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంటే ఎందుకు ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇంత దూరాన అంటే ఇట్లా బార్ షాప్ కొరకని చెప్పిండ్రు. అంటే ఆ కాలనీ దాదాపు కొత్త కాలనీ దాదాపు అన్ని ఇండ్లు కట్టుకోవడం జరిగింది. అయినా అక్కడ కరెంటు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ ఏవి లేకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ నాయకుని అడిగిన వాళ్ళు కాదు వాళ్ళు. ఈరోజు బెల్ట్ షాప్ గురించి కాలనీలో ఇప్పటికే అక్కడ బీసీఎస్సీకి సంబంధించిన హాస్టల్ కూడా ఉంది. దాదాపు 600 మంది పిల్లలు అండ్ల చదువుకుంటున్నారు. అలాంటి కాలనీలో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ మొత్తము ఎక్స్ సర్వీస్ మెన్లు అదేవిధంగా మిలిటరీలో పనిచేసే వాళ్ళే ఉన్నారు. వీళ్ళు అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ లేడీస్ ఉంటారు కనుక అక్కడ బెల్ట్ షాప్ ఉంటే వివిధ కార్యకలాపాలు జరుగుతాయి, అదేవిధంగా తాగి రోడ్ల మీద కూడా ఉంటారనే ఉద్దేశంతో అక్కడ షాప్ కావద్దు అని చెప్పి మహిళలందరూ కూడా ఊపుడుమ్మడిగా బయటికి వెళ్ళడం జరిగింది. మేము జడ్చర్ల విద్యానగర్ కాలనీ క్లబ్ రోడ్డు వెంకటేశ్వర ఎంప్లాయీస్ కాలనీ అన్ని రెండు మూడు కాలనీకి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లం ఇది. ఒక్క కాలనీకి అంటూ కాదు, ఇంకోటి మా కాలనీ కొత్తగా వెలిసింది. ఇంకోటి ఏంటంటే మా కాలనీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము ఇంతవరకు రోడ్డుపైకి రాలేదు, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు, ఎలాంటిది లేకుండా. ఇప్పుడు రాత్రి అయిందంటే పాముల బిడద, ప్రతి ఒక్కటి దొంగల బిడద, సాయంత్రం అయిందంటే తాగుబోతుల బిడద, ఇవన్నీ ఉన్నాయి మాకు. అయినా కూడా మేము ఎవరికి చెప్పుకోలేదు, ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకో పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఏంటంటే బార్ అండ్ రెస్టారెంట్. దానివల్ల ఇంకా మాకు ప్రజలకు చాలా ఇబ్బంది. ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారు, పక్కన స్కూల్ పిల్లలు, హాస్టల్ పిల్లలు ఉన్నారు, మహిళలు. దాంట్లో ఉన్న కుటుంబాల్లో సగం వరకు ఆర్మీ కుటుంబాలు ఉన్నాయి. ఆర్మీ వాళ్ళు ఎట్లుంటుంది ఇంకా మీకు అందరికి తెలిసిన విషయం. వాళ్ళు ఎక్కడో 5-6 నెలలకు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే లోపల ఇక్కడ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఇంటి దగ్గర ఉన్న బార్డర్లో పనిచేసే వాళ్ళకు తెలియదు. కాబట్టి ఇలాంటి ఈ సమస్యను ఎట్టు తిరిగి ఇంతవరకే మేము వచ్చాం, మీకు కూడా తెలుసు ఆ విషయం, మేము వచ్చిన సంగతి కూడా తెలుసు. కలెక్టర్ దగ్గరికి వచ్చి ఈ సమస్యను తీసుకొచ్చినాము. మా లోకల్లో గ్రామ పంచాయతీలో ఇచ్చినాము, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇచ్చినాము, అందరి దగ్గర ఇచ్చినాం. అయినా మళ్ళీ మేము ఇంకొకసారి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే కాబట్టి ఇంకోసారి మేము బయటికి రాకుండా చూసుకోవాల్సింది, ఇంకా మీ మీడియా ద్వారా అందరికీ ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకోటి మాకు లక్ష్మారెడ్డి గారి దగ్గరికి వెళ్తే మాకు ప్రొటెక్షన్ ఇస్తాడని చెప్పింది. మాకు ప్రొటెక్షన్ అవసరం లేదు. ఒక్కొక్కసారి మా ఇంట్లో వాళ్ళతోటే మేము సరిగ్గా అది కాలేకపోతాము. బయట వాళ్ళు వచ్చి మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం ఏంది అసలు అర్థం కాకుండా. ప్రొటెక్షన్ ఎంతమందికి ఇస్తాడు ఆయన ప్రొటెక్షన్? అక్కడ ఉన్న ఫ్యామిలీస్కి ఇంటికి ఒక ఇద్దరిని పోలీసు వాళ్ళని పెడతాడా? పోలీసు వాళ్ళు కరెక్ట్ లేకపోతే ఇంకా ఇంకెవరికి చెప్పుకోవాలి మేము వెళ్ళి? అందుకనే ఆ విధంగా ఇంకోసారి కాకుండా చూసుకోవాలని మీ మీడియా మిత్రులు మాకు తోడు ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తెలుగు నెలలో వచ్చేది శ్రావణ మాసం. ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసంగా మహిళలు భావిస్తారు. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసంగా పేరు వచ్చింది. ఈ నెల రోజుల్లో చేసే దైవ కార్యాలయాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నట్లు పురోహితులు చెబుతుంటారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం అని, మహాలక్ష్మి మాతకు అత్యంత ప్రీతికరమైన మాసంగా శ్రావణ మాసం పేరుగాంచింది. శ్రావణ మాస విశేష పూజలకు పాలమూరు పట్టణం ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆధ్యాత్మిక సందడితో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ ఇప్పుడు కలకలలాడుతున్నాయి. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసంగా పిలుస్తారు.
మంచి రోజులకు చిరునామాగా భావించి శ్రావణ మాసంలో వివాహాలు వివిధ శుభ కార్యాలు గృహప్రవేశాలు వివిధ వ్యాపారాల ప్రారంభోత్సవాలకు ముహూర్తాలు పెట్టుకుంటారు ప్రధానంగా సకల సౌఖ్యాలు కలగాలని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు వ్రతాలు ఆచరిస్తారు పట్టణంలోని పాత శివాలయంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం శివశక్తి నగర్లో శివాలయం పాతపాలమూరులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో సింహగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు శ్రీ దుర్గా త్రిజగన్మాత శ్రీమత్ కైలాసవాసిని హిమాచల గుహా కాంత మాణిక్య మణిమండప గిరి దుర్గా గౌరహస్త గణనాథ వృతాంగణ కల్పకారణ్య సంగీత మాలతి కుంజ మందిర ధర్మ సింహాసనారూఢా డాకిన్యాది సమాశ్రత శుద్ధ విద్యాధరా మత్స్య మధూటి నికరస్ఫుత చింతామణి శిలా క్లుప్త ద్వారావళి గృహాంతర కటాక్ష వీక్షణాపేక్ష కమలాక్షి సురాంగన లీలా భాషణ సంలోల కమలాసన వల్లభ యామలోపనిషన్ మంత్ర విలపచ్చుక పుంగవ దూర్వాదళ శ్యామ రూప దుర్వార మద విహ్వల నవకోరక సంపత్ శ్రీ కల్పకారణ్య కుంతల వేణీ కైతక బర్హాంశు విజిత స్మర పట్టస కచ సీమంత రేఖాంత లంబ మాణిక్య లంబిక పుష్పబాణశరాళీఢ ఘన ధమ్మిల్ల భూషణ హాలచంద్ర కళా ప్రాంత సత్సుధా బిందు మౌక్తిక చూళికాగంబిని శ్లిష్ట చంద్రరేఖాలలాటిక చంద్రమండల సంయుక్త భౌమ కుంకుమ రేఖిక కేశాభ్రముక్త కోదండ సద్రుభ్రూలతి కాంచిత మారచాపల సచ్చుభ్ర మృగనాభి విశేషక కర్ణ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లా కేంద్రంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు ధనవంతుల కాలనీలుగా మారబోతున్న మురికివాడలు డబుల్ బెడ్రూమ్ పనులను వేగవంతం చేసిన అధికార యంత్రాంగం భగీరథ కాలనీలో భూమాయపై విచారణ జరిపించండి ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేసిన బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి ప్రారంభమైన శ్రావణ మాసం నెల రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక పూజలకు ముస్తాబవుతున్న ఆలయాలు ఇవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్ ప్రతి దృశ్యం మన జిల్లాదే